కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి ఆహార రెస్టారెంట్ వద్ద శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ నూతన ప్రారంభోత్సవం మరియు శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నేమాల శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం 56 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సప్తగిరి హ్యాచరీ అధినేత సత్తి పెద్దబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ఎస్ఆర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఒకరు ప్రాణాలు కాపాడి వాళ్ళమవుతామని తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఎన్ఎస్ఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబుచాలపు నోకరాజు, పోలవరపు రాజేష్, యాదల శ్రీను, పిర్ల శాషగిరి, అల్లు ప్రేమానందం, కుక్క శ్రీనివాస్, నేమాల గంగాధర్, కోంప శివకుమార్, నైతాన రఘు, పర్ల లోవరాజు తదితరులు భారీ ఎత్తున ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఎలా చూడండి. అందరికీ నా నమస్కారం. ఈరోజు శ్రీ స్ఫూర్తి అని ఒకసారి నా నమస్కారం. మేము మా స్నేహితులం
గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ సేవ కార్యక్రమాలన్నీ కూడా ఎవరి కాళ్ళలో అదే ఏదైనా సమస్య వస్తే అంతకంత అమౌంట్ వేసుకుని మాకు మెట్టి మా మెట్టుకు మేము ఇండివిజువల్గా చేసుకోవాలి. సో అలా కాకుండా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మనకంటూ ఒక ఆర్గనైజేషన్ ఒక పేరు ఉండాలని చెప్పి సో ఈరోజు ఆ పేరు కూడా ఒక ఫౌండేషన్ పేరు మన శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ అని ఒక టైప్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ ఫౌండేషన్ ద్వారా ఈ రోజు నుంచి మేము సేవ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. మా ఏరియాలోనే కాదు మొత్తం ప్రతి చోట కూడా ఈ శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానాలే కాదు విద్య పరంగా పరివారం పరంగా అలాగే హాస్పిటల్ పరంగా కూడా ఎన్నో సేవ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. దీనికి ఇంతగా సహకరించిన నా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క నా కోరిక మేరకు చీఫ్ గెస్ట్ విచ్చేసిన మన సప్తగిరి రాజ్య అధినేత పెద్దబాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క శ్రీ స్ఫూర్తి పూర్ణ ఆధ్వర్యంలో స్టార్టింగే ఈ ఎండాకాలంలో ఎండల నిత్య నేను స్టార్టింగ్ ఒక క్యాంప్ పెడదాం అనుకున్నాం బ్లడ్ క్యాంప్. ఎందుకంటే ఎండాకాలం వల్ల చాలామంది బ్లడ్ అందుకు చాలామంది చనిపోతున్నారు. చాలామంది కూడా మనం చూస్తున్నాం పరిస్థితి కూడా ఎండాకాలంలో ఎవరు కూడా బ్లడ్ ఇవ్వడానికి కూడా ముందుకు రావట్లేదు. కానీ ఈరోజు మా శ్రీ స్ఫూర్తి పూర్ణ ఆధ్వర్యంలో ప్రారంభ సందర్భంగానే మేము ఒక మెగా రక్తదాన శిబిరం ఏర్పడడం జరిగింది. ఈ యొక్క శిబిరంలో ఇప్పుడు వరకు వచ్చి 50 మంది దాటి బ్లడ్ అవ్వడం జరిగింది. ఇంకా కూడా వస్తున్నారు మిత్రులు అది మ్యాగ్జిమ్ ఎంతవరకు రీచ్ అవుతుందో మాకు తెలియదు. సో అలాగే ఈ యొక్క బ్లడ్ క్యాంప్కి సహకరించిన నా మిత్రులకి స్నేహితులకి బంధువులకి అలాగే శ్రీ యువసేన సతీష్ అనికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. మమ్మల్ని ఇంతలాగా ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఇంత ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మన శ్రీ యువసేన సతీష్ గారే. ఆయనకి మా తరఫు నుంచి మా ఫ్రెండ్స్ తరఫు నుంచి మా శ్రీ స్ఫూర్తి పూర్ణం తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మన స్నేహితుడు యువనాయకుడైన ఎన్ఎస్ఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన ఒంటిమామిడి జంక్షన్లో ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అది ఎందుకు ఏర్పాటు చేశారంటే వీళ్ళందరూ కలిసి గత కొన్నేళ్లుగా అంటే ఈ చుట్టుపక్కల ఎవరికైనా వైద్యం పరంగా కానీ రక్తం అవసరమైన లేదా కిరాణాకు కానీ దేనికైనా ఇబ్బందులు పడుతున్న స్నేహితులందరూ కలిసి వారికి సహాయం చేయడం జరుగుతుంది. అయితే మన స్నేహితులందరం కూడా గత కొన్నేళ్లుగా ఎవరికి కావాల్సిన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మనం అందరం అదే ఒక ఫౌండేషన్ పేరు మీద స్థాపించి సేవా కార్యక్రమాలు చేయాలని మీరు కొంతకాలం నిర్ణయం తీసుకోవడం దానికి శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ అని నేమ్ పెట్టి ఫౌండేషన్ స్టార్టింగ్ రోజు ఏం చేయాలి అని నిర్ణయం తీసుకోగా ఇప్పుడు ప్రస్తుతం వేసవకాలం మొదలైంది. వేసవకాలం అంటే మనకి మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ 4-5 నెలలు ఎలా ఉంటాయంటే ఎక్కడా కూడా సమ్మర్లో బ్లడ్ క్యాంపులు జరగవు. బ్లడ్ క్యాంప్ జరగక తలసీమియా చిన్నారులు ఉంటారు వారి ప్రతి 20 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకోవాలి. డయాలసిస్ పేషెంట్లు ఉంటారు గర్భిణీ స్త్రీలు ఉంటారు లేదా అత్యవసర సమయంలో రోడ్డు ప్రమాదాల్లో రక్తం అవసరమై రక్తం అందక వారు ఆఖరికి చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో స్ఫూర్తి ఫౌండేషన్ మొదటి కార్యక్రమాన్ని మనం రక్తదానంతో ప్రారంభించాలని చెప్పి ఇంతటి మారుమూల గ్రామం అంటే మనం ఒంటిమామిడి జంక్షన్లో బ్లడ్ క్యాంప్ పెడితే ఇప్పటికీ సుమారు 50 మంది రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంటే సమ్మర్లో రక్తదానానికి ఎవరు ముందుకు రారు కానీ ఇక్కడ మన ఎన్ఎస్ఆర్ ఒక మంచి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేట్టు దీనికి మనం అందరం కలిసి చేయాలని యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. ఇది మన ఆధునిక ప్రపంచం. ఈ ఆధునిక ప్రపంచంలో అంటే ఒక మనిషికి కాలు లేకపోతే కాలు చేయలేకపోతే చేయ గుండె పంచిపోతే ఇంకొక వ్యక్తి గుండె తీసి పెట్టి కూడా మనిషిని బ్రతికిస్తున్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు ఎవరు కనుగొనలేనిది ఏదైనా ఉందంటే అది ప్రపంచంలో కేవలం రక్తం మాత్రమే. ఒక మనిషి నుంచి మనిషిని కాపాడే అవకాశం భగవంతుడు రక్తం ద్వారానే ఇచ్చాడు. అలాంటి దాన్ని ఈరోజు ఇక్కడ మన ఎన్ఎస్ఆర్ స్నేహితులందరూ కూడా ఇచ్చి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సప్తగిరి హ్యాచెస్ పెద్దబాబు గారు సార్ వాళ్ళ నాన్నగారు పుట్టినరోజుకి సుమారు గత 15-16 సంవత్సరాలుగా అంటే ఈ మారుమూల ప్రాంతంలో బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి బ్లడ్ క్యాంపులను కండక్ట్ చేశారు. సుమారు ఆ రోజు ఒక 400 యూనిట్లు కలెక్ట్ చేసి సుమారు ఒక 3 బ్లడ్ బ్యాంకులకు ఇచ్చి ఈ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఎవరికి బ్లడ్ కావాలన్నా కూడా వారికి సకాలంలో అందజేస్తూ ఈరోజు మన ఎన్ఎస్ఆర్ క్యాంప్ పెట్టారంటే దానికి సారే స్ఫూర్తిని తీసుకున్నారు సార్ నుంచి. ఇప్పుడు ఎవరన్నా బ్లడ్ కావాలంటే మన పెద్దబాబు గారు క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరికైనా బ్లడ్ కావాలంటే సార్ చెప్తేస్తున్నారు. అలాగే మనం ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నాం మనం కూడా క్యాంప్ అనేది పెడితే మన చుట్టుపక్కల వారికి సహాయం చేయొచ్చు. దానికి ముఖ్య అతిథిగా బ్లడ్ క్యాంప్ ఎవరికి స్ఫూర్తిని పొందామంటే పెద్దబాబు గారి ద్వారా పొందాం. అలాంటి పెద్దబాబు గారిని మనం ఈరోజు గెస్ట్గా ఈరోజు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశారు. కావున పెద్దబాబు గారికి కానీ మన ఎన్ఎస్ఆర్ కానీ ఇక్కడ రక్తదానం చేసి ప్రాణదానం చేసిన ప్రతి ప్రాణదాతకు మా శ్రీయోతన ఆర్గనైజేషన్ తరఫున బ్లడ్ బ్యాంక్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మీ నుంచి రక్తాన్ని సేకరించుకోవడమే కాదు మీకు 24 గంటలు 24/7 ఎప్పుడు మీకు బ్లడ్ కావాలన్నా మా బ్లడ్ బ్యాంక్ నుంచి లేదా మీరు అడిగిన రక్తం మన బ్లడ్ బ్యాంక్లో లేదు రోటరీకి రెడ్ క్రాస్కి మిగిలిన బ్లడ్ బ్యాంకులకు కూడా ఫోన్ చేసి ఆ గ్రూప్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు కూడా నెగిటివ్ గ్రూప్ మీకు లేదనుకో వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో పెట్టి రక్తదాతం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
వాస్తవంగా ఈ రోజు ఇంత మందులు అనిపించారు. మనం మామూలుగా సోషల్ మీడియాలో ఇలాంటి హాట్స్ ఏంటంటే మాకు అన్ని హ్యాచెస్ కదా, మా దగ్గర వాటర్ ఎక్స్చేంజ్ బాగానే ఉంటుంది. వీళ్ళకి వాడికి పోతుంటే పాత వాటర్ కొత్త వాటర్ పెడుతుంటే ఆరోగ్యం ఉంటుంది. అది అంతా ఇది అంటే మనకి ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేస్తున్న అందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. అది ఏంటి అంటే మనం బ్లడ్ డొనేషన్ చేస్తే కష్టంలో ఉన్న ప్రాణానికి ఎక్కిస్తాం, లేకపోతే బ్లడ్ నీడ్ అయిన వాళ్ళకి ఎక్కిస్తాం, ప్రాణాన్ని కాపాడుతాం అంటారు. వాస్తవంగా అదంతా సెకండ్ పాయింట్ అనమాట. దానికి ఫస్ట్ పాయింట్ అనేది ఒకటి ఉంది. అది ఏంటంటే మనల్ని మనం కాపాడుకుంటున్నాం, మన శరీరంలో ఉన్న రక్తాన్ని బయట పంపించి కొత్త రక్తాన్ని ఎక్కించుకున్నాం. ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేయలేదో వాళ్ళ శరీరంలో అధికాల నుంచి నుదుటి వరకు అదే రక్తం ప్రవహిస్తుంది. ఎప్పుడైతే మనం రక్తాన్ని ఇస్తాం, మన శరీరం చెడు రక్తం బయటకు కొత్త రక్తం బయటకు వస్తుంది. చెడు రక్తం బయటకు వెళ్ళిపోద్ది, కొత్త రక్తం పడుతుంది. బ్లడ్ ఇచ్చిన వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది. బ్లడ్ ఇచ్చిన హార్ట్ స్ట్రోక్ తప్పకుంటే బ్లడ్ ఇచ్చిన లోపల హెల్త్ పరంగా అన్ని రకాలుగా తన ఆరోగ్యంగా ఉంటాడు అనమాట. బ్లడ్ ఇస్తే మనం ఒక్కొక్కరిని కాపాడుకోవాలి. సెకండ్ పాయింట్ మనల్ని మనం కాపాడుకోవడం.